వంశోద్ధారకుడు కావాలంటూ తల్లిదండ్రులు వెంపర్లాడుతుంటారు. కూతుళ్లు ఎందరున్నా ఒక్క కొడుకైనా పుట్టాలని దేవులకు మొక్కుకుంటారు. టెస్ట్ బేబీ సెంటర్ల చుట్టూ తిరిగి లక్షలకు లక్షలు తగిలేస్తుంటారు. కొడుకు తమను పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని తల్లిదండ్రుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఓ ఐదుగురు కూతుళ్లు తమ కన్న తండ్రికి అంత్యక్రియలు జరిపించి చరిత్ర తిరగరాశారు. అదెలాగో మీరే చూడండి. కాటికి మోసుకెళ్లి తలకొరివి పెట్టాలంటే ఒక్క కొడుకన్నా ఉండాలని ఎక్కువ మంది తల్లిదండ్రులు భావిస్తారు. అయితే ఆ తండ్రికి మగపిల్లలు లేకపోవడంతో అతను చనిపోయాక ఈ తతంగమంతా అతని ఐదుగురు కూతుళ్లే జరిపించి కొడుకు లేని లోటు తీర్చారు. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో ఈ చారిత్రక ఘటనకు అంకురార్పణ జరిగింది. అమృతలూరు మాజీ మండలాధ్యక్షుడైన చెదలవాడ సాంబశివరావుకు ఐదుగురు ఆడపిల్లలు. అయితే తన కూతుళ్లను మగపిల్లలతో సమానంగా పెంచాడు. తనకు మగపిల్లాడు పుట్టలేదని ఏనాడు అతను బాధపడలేదు. తన మరణం తర్వాత తన కూతుళ్లే తనకు దహన సంస్కారాలు నిర్వహించాలని వారి నుంచి మాట కూడా తీసుకున్నాడు. ఇదే విషయాన్ని తన బంధుమిత్రులకు కూడా తెలిపాడు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో సాంబశివరావు చనిపోయాడు. తండ్రికిచ్చిన మాట ప్రకారం ఐదుగురు కూతుళ్లు కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. నలుగురు కూతుళ్లు పాడమోయగా చిన్న కూతురు తండ్రి చితికి నిప్పు పెట్టింది. అంతేకాదు, అంత్యక్రియల అనంతరం ఆర్య సమాజంలో మహిళా పూజారి చేత తదనంతర కార్యక్రమాలు నిర్వహించి కొత్త ఒరవడికి నాంది పలికారు. మా ఆడపిల్లలు అయినా మగపిల్లలాగా మమ్మల్ని బాగా పద్ధతిగా పెంచారు. మగపిల్లలు తలకొరు పెట్టాలనే సాంప్రదాయాన్ని మేము ఒప్పుకోవట్లేదు. ఆడపిల్లలు అయినా పెట్టచ్చు అని అనుకుంటున్నాం మేము. అట్లాగే ఆయనకి ఆయన కోరిక తీర్చడానికి మేము నేనే తలకొరు పెట్టాను. ఈ సంఘటన కొడుకుల కోసం వెంపర్లాడే తల్లిదండ్రులకు కనువిప్పు కలుగుతుందని ఆశిద్దాం. తండ్రికి అంత్యక్రియలు జరిపించడం కోసం మగపిల్లలే అవసరం లేదని నిరూపించిన ఈ ఆడకూతుళ్ళు నిజంగా స్ఫూర్తిదాతలే.